హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం అయితే ఒక నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. మీ నోటిఫికేషన్ ఏమంటే ఎక్స్క్యాలిబర్ సెక్యూరిటీ సర్వీస్ అని చెప్పేసి మనకైతే వాళ్ళు అయితే రిలీజ్ చేసినారనమాట. ఇది వచ్చి ఏపీఎస్ఎస్సిసి వాళ్ళు అయితే ఆన్లైన్లో పెట్టినారనమాట. ఇది వచ్చేసి జాబ్ రోల్ వచ్చేసి సెక్యూరిటీ గార్డు. దీనికి వచ్చే క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ అయితే ఉండాలి. అండ్ హైట్ అయితే మెన్షన్ చేసిండారు, హైట్ షుడ్ బి 5.6 ఫీట్ అండ్ అబోవ్, అంటే 5.6 కన్నా ఎక్కువ ఉండాలన్నమాట. దీనికి 19 నుంచి 30 సంవత్సరాలు అయితే వయసు ఉండాలి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది మాత్రం 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అంతే. ఇంకా ఫ్రెషరు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయితే మనకు అప్లై చేసుకోవచ్చు. ఇంకొచ్చే శాలరీ విషయానికి వస్తే 13 నుంచి 13,500 పర్ మంత్ ఉంటుంది, ప్లస్ ఈఎస్ఐ అండ్ పిఎఫ్ అయితే ఉంటుందన్నమాట. ఇంకొకటి ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అయితే ఇంకొక ముందు కూడా రిలీజ్ చేసిండారు. అది వచ్చేసి మనకి వేరే ఏరియా అయితే వేరే ఉంది, ఇది వేరే ఏరియా ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా మీరు చూసి అప్లై చేసుకోండి ఎవరైనా ఆ ఏరియాకి రిలేటెడ్గా ఉంటే. ఇది వచ్చేసి మనకి టెలిఫోనిక్ రౌండ్ అయితే ఉంటుందన్నమాట. మనకు ఏరియా చూసుకుంటే కనుక చిత్తూరు, పొంగనూరు, పలమనేరు, తిరుమల అయితే మనకు ఈ ఏరియాస్లో అయితే ఉంటాయన్నమాట. అది కూడా 10 వేకెన్సీసే ఉన్నాయి. ఒకసారి రిజిస్ట్రేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేసిండారు. దాని తర్వాత మనము లాస్ట్ డేట్ చూసుకుంటే కనుక 10వ తేదీ అయితే లాస్ట్ డేట్ అని ఉంది. ఇంకొక మొబైల్ నెంబర్ అయితే మెన్షన్ చేసిండారు. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఈ మొబైల్ నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు. ఒకసారి మనం డీటెయిల్స్ అన్నీ రికార్డ్ అయిన తర్వాత, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకైతే మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ వస్తుంది, లేదంటే కాల్ చేసి అన్నీ చెప్తారనమాట. ఇట్లా మన టెలిఫోనిక్ రౌండ్ ఉంటుందని చెప్పేసి దాని తర్వాత మనం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకసారి రిజిస్ట్రేషన్ కనుక క్లిక్ చేసుకొని ఏముంటుందో ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత మనకు ఫోన్ ద్వారా అయితే ఇంటిమేట్ చేస్తారు. ఫోన్కి అయితే మెసేజ్ వస్తుంది రిజిస్ట్రేషన్ కంప్లీట్ ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. తర్వాత మనకి డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇట్లా ఎక్స్క్యాలిబర్ సెక్యూరిటీ సర్వీస్ అని చెప్పేసి ఇందులో అయితే మనము ఒకసారి డీటెయిల్స్ చదువుకొని మన క్యాండిడేట్ నేము, జెండరు, ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఫాదర్ నేము, క్యాస్ట్ యాసిస్ ముందైతే ఏవి నోటిఫికేషన్ అయితే ఉంటుందో అలా విధంగానే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి మనకు చిత్తూరు డిస్ట్రిక్ట్ వల్ల అయితే ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట ఓన్లీ. ఇంకా మున్సిపాలిటీ కాన్స్టిట్యుయెన్సీ అడ్రస్ ఇచ్చిన తర్వాత మనకైతే దీంట్లో 10th కాబట్టి, 10th ఇంటర్మీడియట్ ఉన్నారు కాబట్టి 10th వాళ్ళకైతే పాస్ ఆ ఫెయిల్ అని అడుగుతుంది. ఇందులో వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ అని బ్రాంచ్ అయితే అడుగుతుంది అన్నమాట. ముఖ్యంగా మనకి 5.6 అయితే హైట్ అయితే మెన్షన్ చేసిండారు. 5.6 కన్నా ఎక్కువ ఉండే వాళ్ళు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, ఆల్సో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను, యూస్ఫుల్ కాకుంటే మీ ఫ్రెండ్స్కి అయినా షేర్ చేయండి, ఎవరికో ఒకరికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.